అమ్మ చిట్కాలు వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో నేను మీకు మా పాప శ్రీయాషికి ఏ టైంలో ఏ ఏ ఫుడ్ పెడుతున్నాను, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి లంచ్ డిన్నర్ వరకు, మీన్ వైల్లో కూడా నేను ఏం పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను అని ఒక డే మొత్తం మీద షూట్ చేశాను అన్నమాట. సో అది వీడియో రూపంలో నేను మీకు చూపించబోతున్నాను అన్నమాట. సో ఇక మనం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు అమ్మ చిట్కాల్లోకి వెళ్ళిపోదామా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయకుండా మాత్రం ఉండొద్దండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకు అంటే మన చిన్నారులకి సంబంధించిన ప్రతి విషయం మీద నేను వీడియోని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను కాబట్టి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి ఇడ్లీ అండి. దీని కొరకు మనం ఏం చేసుకోవాలంటే 3 టేబుల్ స్పూన్స్ ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ రాగి పిండిని తీసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ రాగి పిండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మన ఇంట్లోనే రాగి పిండిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఎప్పుడో ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో చూసినట్లయితే ఏమీ లేదు, చూడకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు ఇంట్లోనే రాగి పిండిని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకున్న తర్వాత 15 మినిట్స్ పాటు నేను పక్కన పెట్టేస్తానండి. ఇలా పలసగా ఉండాలండి బ్యాటర్ అనేది, లేకపోతే కనుక ఇడ్లీ అనేది మందంగా వచ్చేస్తుంది అనమాట. చిన్నారులు కూడా ఇష్టపడరు. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇడ్లీ రేకల్లో మనం వేసేసుకోవటమేనమాట. నేను ఈ బ్యాటర్ వచ్చేసరికి 4 ఇడ్లీల కోసం తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఈ బ్యాటర్ని చక్కగా అలా ఇడ్లీ రేకుల్లో వేసేసుకుని ఫస్ట్ మనం ఇడ్లీ రేకుల్ని వాటర్తో తడుపుకోవాలండి. మనం ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఇడ్లీలు వచ్చేస్తాయండి, యమ్మీగా ఉంటే చూడండి ఎంతో బాగున్నాయి కదా. ఇదేంటి ఈ కలర్లో ఉంది, ఇదేం చట్నీ అనుకుంటున్నారా? ఇది వచ్చేసరికి మునగాకు చట్నీ అండి. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది, అసలు మీకు ఎంత కూడా బెటర్ టేస్ట్ అనేది రాదు అండి. 100% నేను చెప్తున్నాను. వన్స్ మీరు ఈ చట్నీతో అలవాటు పడ్డారు అంటే పల్లీ చట్నీ అసలు బలాదూర్ అనమాట, అంత బాగుంటుంది అనమాట. చక్కగా నెయ్యి వేసేసుకుని ఇడ్లీ మీద కూడా నెయ్యి జల్లేసుకుని అలా అద్దుకుంటూ నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి, బా నో వర్డ్స్ టు సే అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మొరింగా లీవ్స్, ఈ మునగాకుతో చాలా రెసిపీస్, నెంబర్ ఆఫ్ రెసిపీస్ నేను ప్రిపేర్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేయడం అనేది జరిగిందండి. ఒక్కసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా మీ చిన్నారులకి ప్రిపేర్ చేసేసుకుని ఇడ్లీలో పెట్టాలి అనుకుంటున్నట్లయితే కనుక కింద కామెంట్లో నాకు కామెంట్ చేసి పెట్టండి. పక్కగా నేను నెక్స్ట్ ఈ వీడియోని కూడా పోస్ట్ చేస్తానన్నమాట, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హెల్దీ ఇడ్లీస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తానండి, కావాలంటే ఒక్కసారి కూడా చెక్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే నేను మా పాపకి ఫీడ్ చేసేసుకుంటున్నాను ఈ బ్రేక్ఫాస్ట్. అమ్మి అమ్మి ట్రీస్ ఏంటిది? అదే ఆ ఉసిరి ఏంటది? మ్యాంగో ట్రీయా? అది మ్యాంగో ట్రీ లాగా ఉందా? ఏం ట్రీ అది చెప్పు. మ్యాంగోనా? సరే ఇది మ్యాంగో అయితే అక్కడ ఉన్నట్రీ ఏంట్రీ మరి? ఇదేంట్రీ సరిగ్గా చూడు, పప్పాయా కదా. అది మంద కాదు కదా, అంకుల్ వాళ్ళది, అలా చేయకూడదు కదా. అంకుల్ వాళ్ళు కొడతారో కొట్టరు, సెకండ్ ట్రీ మంద కాదు కదా, మంద కానప్పుడు మనం టచ్ చేయకూడదు కదా, నీకు తెలుసు కదా. అదా అది ఇది డ్రమ్ స్టిక్. మూనా? మూన్ ఎక్కడ ఉంది? అక్కడ వేర్ ఇట్స్ మూవింగ్. ఏంటి టమాటో అనేది? రువన్ టమాటోనా? ఏదమ్మా టమాటో ఒకసారి చూపించమ్మా. చూడండి ఇది టమాటో అంట, మీకు కూడా అలాగే అనిపిస్తుందా టమాటో అని? ఇసుడే టమాటో, ఇసుడే టమాటో, ఇది టమాటోనా? ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఎ టమాటో, ఇది టమాటో అయితే నీకు ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను రా. పద ఆ చివరికి బా. అదేంటి
బయటే బయటే ఉన్నా చెర్రీ టమాటో ఓకే అది టమాటో కాదు అది బ్రింజల్ వంకాయ ఇది టమాటోనే ఇట్స్ ఏ టమాటో ఇప్పుడు నేను అది బ్రింజల్ అనుకుంటున్నానా అది బ్రింజల్ కదా అదేంటిది అది టమాటోనే ఇది టమాటోయేనా కాదు నాన్న అది బ్రింజల్ లేదంటే ఎగ్ ప్లాంట్ అనొచ్చు అది ఎగ్ ప్లాంట్ లానే ఉంది మరి ఏం చూస్తున్నా వాటర్ మిల్న ఏంటది వాటర్ మిల్న దొండకాయ అది వాటర్ మిల్న అది దొండకాయ కాదు అచ్చి వాటర్ మిల్న్ కాదు అచ్చి దొండకాయ నేను తప్పు చెప్తున్నానా నువ్వు కరెక్ట్ చెప్తున్నావా సరే వాటర్ మిలన్ ట్రీ దొండకాయ చెట్టు లేదు దొండకాయ చెట్టు లేదు అది దొండ కాదు అప్పుడు సరే నువ్వు అందే కరెక్ట్లే నువ్వు తినేంత వరకు నువ్వేం చెప్తే అదే కరెక్ట్ ఏది నువ్వే చెప్పు దాన్ని కూడా మళ్ళీ ఎందుకు నేను చెప్పినా కాదంటావు గట్టాకు చెప్పు అమ్మో అదొక్కటే ఎలా కరెక్ట్ చెప్తావు అయిపోయింది అనట్లేదు అక్కడే ఉండు ఈ టిఫిన్ టైం ఏదైతే ఉందో తనకు అది వార్మప్ టైం అనమాట కొద్దిగా క్లౌడీగా ఉంటుంది కదా ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడే ఆడుకుంటుంది ఆడుకుని కిందకు వచ్చేసిన తర్వాత నేను ఏంటంటే బాత్ చేపిచ్చేస్తాను అనమాట బాత్ చేపిచ్చేసిన తర్వాత ఆ టైం వచ్చేసరికి నియర్లీ 1 అవర్ పడుతుందండి 9 అనుకోండి సపోజ్ 9కి ఆ టైం కల్లా తను ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అలాగే తను రెడీ కూడా అయిపోతుంది అనమాట 9 కల్లా రెడీ అయిపోతుంది కదా తను రెడీ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే మిల్క్ ఇస్తానన్నమాట ఈ మిల్క్ పౌడర్ కూడా డ్రై ఫ్రూట్స్తో నేను చేసుకున్నాను హోమ్ మేడే ఇది ఎలా చేసుకోవాలి అని కూడా నేను వీడియోని మీకు పోస్ట్ చేయడం అనేది జరిగిందండి మీరు చూస్తే ఏమీ లేదు చూడకుండా ఉన్నట్లయితే కనుక ఆ వీడియో ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనూ ప్రొవైడ్ చేస్తాను అలాగే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ కెల్లా మీకు కనపడుతుంది ఆ వీడియో అనేది ఓవర్ మిల్క్ ఇస్ ఓవర్ ఓకే వెరీ గుడ్ బేబీ ద మౌత్ వాష్ చేసుకున్నారా బై బై ఫ్రెండ్స్ అగ కొంచెం దూరం వెళ్ళి చెప్పు బై బై ఫ్రెండ్స్ మౌత్ వాష్ టైం సర్కె చెప్పు వినపడాలి కదా టైం టు మౌత్ వాష్ టైం టు మౌత్ వాష్ యా ఓకే కమ్ బై 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 మిల్క్ తాగేసిన తర్వాత మా ఇంట్లో అస్సలు రచ్చ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట ఒక బుక్ ముందుకేసుకుంటుంది చక్కగా ఫస్ట్ నేను ఇచ్చిన వర్క్ అయితే చక్కగా చేసేస్తుంది అనమాట గుడ్ గర్ల్ కింద చేస్తుంది నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఇచ్చిన వర్క్ మాత్రం ఫస్ట్ క్యాపిటల్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ అలాగే వర్డ్స్ అనేది లేదంటే కనుక మనం ఏమైనా మ్యాథ్స్ చిన్న చిన్న సమ్స్ లాంటివి ఏమన్నా 2 ట్రీస్ లాంటివి గీసేసి ఎన్ని ట్రీస్ ఉన్నాయంటే కౌంటింగ్ అని దా బెస్ట్ కింద చేస్తుంది అనమాట ఆ వర్క్ నాకు తెలిసినంత వరకు ఒక 40 మినిట్స్ వరకు తను అలా రోజు చదువుకుంటుందండి ఈ 40 మినిట్స్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఎగ్ తనకి ఏదో ఒకటి పెట్టాను నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానమాట సో ఈ టైంలో మా ఇంట్లో ఎంత రచ్చ జరుగుతుంది ఏంటి అనేది మీరు కూడా చూద్దరు కానీ రండి నాతో పాటు నీ డ్రాయింగ్ నువ్వు డ్రాయింగ్ చేసి నేను చూపిస్తావా ఓకే ఇంకోటి ఇదేంటిదమ్మా తెలీదు డర్టీ తెలీదు డర్టీ మరి ఏంటిది దీనికి ఏదో ఒకటి నామకరణం చెయ్యి ఫ్లవర్ ఫ్లవర్ అబ్బా ఇంకోండి ఫ్లవర్ ఓకే కొన్ని 2 యాపిల్స్ నాకు ఫేవరెట్ కలర్ గ్రీన్ అనమాట అందుకే గ్రీన్ యాపిల్ వేసింది తనకు పింక్ కలర్ ఇష్టం అందుకే పింక్ యాపిల్ వేస్తుంది అంతేనమ్మా ఇంకేమైనా ఉన్నాయా చూపించాల్సిన ఇంకేమున్నాయా తినియా ఇంకటి ఏం చూపించమంటావు ఏంటి ఇవి ఏంటి ఫ్లవర్స్
యాపిల్ అయిపోయింది కదా ఇవి ఫ్లవర్స్ అన్నమాట ఏమీ ఫ్లవర్స్ నానా గ్రీన్ ఫ్లవర్ అండ్ పింక్ ఫ్లవర్ అండ్ పింక్ ఫ్లవర్ ఇది పింక్ ఫ్లవర్ ఓకే సో తన ఏంటంటే ఇలా చేస్తూనే ఉంటుందన్నమాట ఈ మెయిన్ వైల్ లోనే మనం ఎగ్ పెట్టేసేయాలి కూర్చొని ఎగ్ పెట్టేస్తా ఇలా నేను ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఏనా పెట్టేస్తాను ఒక్కోసారి ఏం చేస్తానంటే ఈ ఎగ్ నే చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత అప్పుడు నేతిలో వేయించుకుంటాను అన్నమాట పైన దీని మీద salt జల్లేసేసుకొని నేతిలో వేయించుకొని అది కూడా బాగుంటుందండి అమ్మో ఇలా పక్కగా అలా మొత్తం అన్ని తన చుట్టూరు చేసుకుంటదన్నమాట దాట్లు మాత్రం మనం తీయకూడదు ఆవిడ గారి డ్రాయింగ్ అయిపోయిన తర్వాతే అవన్నీ తీయాలి మన పర్మిషన్ వస్తుంది తీయడానికి లేకపోతే రాదు తీసామంటే ఏముండదు రచ్చ రంగులే ఇలా మా బుడంకాయ ఎగ్ పెట్టేసుకున్న తర్వాత అస్సలు పని నాకు స్టార్ట్ అనమాట వీడియోస్ మీద పడతా ఉంది వీడియో వద్దా అన్ని వీడియోస్ అన్ని వీడియోస్ ఉన్నాయి అన్ని వీడియోస్ లో నువ్వు ఉంటావా ఇంటి వీడియోలో సరే తిని తిని తర్వాత మాట్లాడదు కదా ఉంటావా తిను ఫస్ట్ తినేసిన తర్వాత మాట్లాడదు నంబర్ అంటే అది రికార్డింగ్ టైం అనమాట అంటే 6 మినిట్స్ నుంచి రికార్డ్ అవుతుంది ఎందుకులే నువ్వు నేను చేసేస్తావా నువ్వు కూడా వస్తావా దేనికి ఎలాగన్నా చూపించి నాకు తెలియదు కదా ఈ రోజుది బిగ్ వీడియో కదా మొత్తం నీకు ఆమె ఏమేం పెడుతున్నాను డేలో ఏంటి అని చూపిస్తున్నాను అనమాట అందుకనే బిగ్ వీడియో అవుతుంది చాలా బిగ్ అవుతుంది స్టిక్కర్ ఏది స్టిక్కర్ పారేసుకున్నావు స్టిక్కర్ ఏది ఏంటి ఐబ్రోస్ లోనా ఐబ్రోస్ లో ఎక్కడ ఉంది లేదు ఐబ్రోస్ లో అక్కడ ఉందా మరి ఐబ్రోస్ లో ఉంది చూడాలి ఏది నా చేతి రాలా పెట్టి నువ్వు పెడతా ఏది నాకు సరిగ్గా పెట్టాలి ఐబ్రోస్ లో పెట్టే చూపిస్తా నాకు పెట్టే ఐబ్రోస్ లోనే పెట్టే తీకు పోతుంది మళ్ళీ రాసుకో డ్రా చేసుకో నాకు అసలు ఏమీ రాదు ప్లెయిన్ ఏంటి ఎయిర్ కోస్టరా నేనా ఇటు పెట్టు 1 టేబుల్ స్పూన్ 1 ప్లీజ్ అమ్మా ప్లీజ్ యాష్ ఈజ్ గుడ్ గర్ల్ కదా యాష్ ఈజ్ అ వెరీ గుడ్ గర్ల్ వావ్ ఇట్స్ నైస్ సో ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైం అనమాట ఇప్పుడు మీరు చూడబోయేది లంచ్ టైం ఈ లంచ్ టైంలో నేను ఏమేమి ప్రిపేర్ చేశాను ఏంటి అనేది దాని మీద కూడా ఒక్క లుక్కే వచ్చేసేద్దామండి ఏం ప్రిపేర్ చేశాను ఏంటి ఈరోజు లంచ్ మా పాపకి అనేది చూసేద్దాం
ఈరోజు లంచ్ వచ్చేసరికి బ్రౌన్ రైస్ యాజ్ యూజువల్ మా పాపకి మార్నింగ్ సెక్షన్లో నేను బ్రౌన్ రైస్ పెడతాను ఈవినింగ్ సెక్షన్లో వైట్ రైస్ పెడతాను అన్నమాట బ్రౌన్ రైస్ అలాగే బీట్రూట్ చట్నీ చాలా బాగుంటుంది యమ్మీగా ఉంటుంది అలాగే పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మా పాప మంత్స్ బేబీగా ఉన్నప్పుడు అంటే 1 ఇయర్ లోపు ఉన్నప్పుడు ఏంటి అంటే తనకి బీట్రూట్ ప్యూరీ తినేది కాదనమాట సో క్యారెట్ ప్యూరీ తినేది అలాగే యాపిల్ ప్యూరీ ఇలా అన్నీ తినేది కానీ బీట్రూట్ ప్యూరీ మాత్రం తినేది కాదనమాట బట్ ఏంటంటే బీట్రూట్ చాలా అంటే చాలా కీరోలు పోషిస్తుంది కదా మన చిన్నారులకి సో నాకు అప్పుడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నాను ఏ విధంగా పెట్టాలి బీట్రూట్ ఏంటి అని చెప్పేసి అప్పుడు నేను ఏం చేశాను అంటే ఈ విధంగానే నేను ప్రిపేర్ చేసుకున్నానండి బట్ ఏంటంటే అందులో చిల్లీస్ ఏమీ వేసేది ప్లెయిన్గా బీట్రూట్ని అలా చేసేసి చక్కగా బాయిల్ చేసేసుకుని నేతిలో తర్వాత నేను అది గ్రైండ్ చేసేసుకుని అందులో కొత్తిమీరను కూడా వేసేసుకునేదాని అనమాట మేబీ మా పాపకి ఆ స్మెల్ నచ్చక బీట్రూట్ ఇష్టపడలేదేమో అనే ఉద్దేశంతో నేనైతే అలా చేసుకున్నాను అనమాట కొత్తిమీర వేసేసుకున్నాను కదా సో స్మెల్ తెలియదు కాబట్టి తనకి ఈజీగా తినేసేదనమాట తను ఎప్పుడైనా సరేనండి చిన్నారులు ఏమైనా తినట్లేదు అనుకోండి ఇప్పుడు మా పాప బీట్రూట్ ప్యూరీ తినలేదు కదా సో నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే మీ చిన్నారులకి ఏంటంటే కొన్ని కొన్ని తినరు చిన్నారులు సో అదేంటంటే అది పక్కన పెట్టేయండి ఆ రెసిపీ టైప్ పక్కన పెట్టేసి ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దాన్ని వేరే రెసిపీలాగా ప్రిపేర్ చేసి చిన్నారులకి ఎలా ఫీడ్ చేయాలని మీరు ఆలోచించండి అంతేగాని మనం ఫోర్స్ చేసామనుకోండి వాళ్ళకి తిండి మీద రక్త కలిగేస్తుంది అనమాట సో నేనైతే అదే చేస్తాను ఇప్పుడు మా పాప బీట్రూట్ తినకపోతే నేను అలా చేస్తాను అలాగే తను బనానా తినదనమాట ఫస్ట్లో బాగా ఇష్టంగా తినేది బట్ ఇప్పుడు బనానా తినట్లేదు బనానా తిన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ మిల్క్ షేక్లను జ్యూస్లను అలా ఇచ్చేస్తాను అనమాట ఏదో ఒక విధంగా మాత్రం తనకి ఇవ్వటం మాత్రం మర్చిపోరండి అసలు ఇస్తానే ఉంటాను లంచ్ అనేది నేను మ్యాక్సిమం 12:30 to 1 ఈ మధ్యలోనే స్టార్ట్ చేసేస్తానండి ఎందుకంటే తను మళ్ళీ నిద్రపోతుంది సో అందుకని చెప్పేసి నేను 12:30 ఆ టైంకి నేను ప్రెజెంట్ అయితే ఈరోజు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అయితే నేను 12:30 ఆ టైంకి నేను లంచ్ అనేది పెడుతున్నాను అన్నమాట మా పాపకి ఓ క్లాక్ వరకు లంచే సరిపోతుందండి మాకు ఆ లంచ్ టైం అయిపోయిన తర్వాత కాసేపు అటు ఇటు తిరుగుతుంది ఒక్కోసారి ఏంటంటే ఆ లంచ్ టైం అనేది అలా పెరుగుతుంది అనమాట గీతలాగా పెరుగుతుంది అనమాట గ్రాఫ్ లాగా ఒక్కోసారి అయితే ఎర్లీగానే అయిపోతుంది సో ఈరోజు మాత్రం నా అదృష్టం కొద్దిగా 12:30 to 1 కల్లా అయిపోయింది అనమాట కాసేపు అటు ఇటు తిరుగుతుంది ఆడుకుంటుంది లేకపోతే కానీ ఇంట్లో వస్తువులు చక్కగా సర్ది పెడుతుంది అనమాట అలా సర్దేసేసిన తర్వాత పాపం అప్పటివరకు వర్క్ చేసింది కదా అలసిపోతుంది కదా సో పవనిస్తారనమాట అలా పవనించిన క్రమంలోనే నేను ఇలా వీడియోస్ అనేవి షూట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఈవెన్ ఇప్పుడు మీరు చూసే ఈ బిట్ ఏదైతే ఉందో ఈ బిట్ కూడా తను పడుకున్నప్పుడే నేను షూట్ చేసుకుంటున్నానండి ఓకే టేక్ ఇట్ ఫ్రూట్స్ ఆర్ హెల్దీ ఓకే యు నో ఎవ్రీథింగ్ యు సీ 4:30 ఆ టైం కల్లా నేను స్నాక్స్ ఏదో ఒక ఫుడ్ పెడతానండి మ్యాక్సిమం ఫ్రూట్సే పెడతాను ఇలా స్నాక్స్ అయ్యి తినేసిన తర్వాత ఒక 1 to 2 hours అయితే ఆడుకుంటుందండి ఆడుకున్న తర్వాత 6:30 ఆ టైంకి తనకి బాత్ చేపించేసి ఎగ్జాక్ట్లీ 7:30 to 8 మీన్ వైల్లో నేనైతే డిన్నర్ పెట్టేస్తానండి అది కూడా లైట్ డిన్నర్ పెడతానమాట మరి హెవీగా ఏమి పెట్టను లైట్ డిన్నరే పెడతానండి ఈరోజు డిన్నర్కి వచ్చేసి నేను ప్రిపేర్ చేసింది జీరా రైస్ అండి చూసారు కదండి ఈరోజు వీడియోని మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేస్తే ఏమీ లేదు ఓకే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ అమ్మ చిక్కాలు by deep tea 3